ఇక డీటెయల్స్ లోకి వెళ్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనంత ఉదయభాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ధృవీకరణ పత్రం అందించారు. జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగలపల్లి ధనలక్ష్మి సమక్షంలో అనంత ఉదయభాస్కర్ జేసీ నుండి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజన సమస్యల పరిష్కారానికి చట్టసభల ద్వారా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంత ఉదయభాస్కర్ను జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నాగులపల్లి ధనలక్ష్మితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు. పార్టీ నాయకులు కరిపాపారాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎవరు బలమైన వాళ్ళు, ఎవరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, ఎవరు ఎవరిని ఏ రకంగా గుర్తించాలి, ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలి, ఏ టైంలో కూర్చోపెట్టాలని ఈ రాష్ట్రంలో పూర్తిగా అవగాహన ఉన్న, గ్రాస్ రూట్ నుంచి అవగాహన ఉన్న సీఎం స్థాయి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి కూడా నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం ఇస్తారన్నది వాస్తవమైన విషయం. ఈవేళ నేనే ఉదాహరణ అండి. ఎందుకంటే సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచో, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వచ్చారో ఆ రోజు మేమందరం చాలామంది, నాతో పాటు ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకరిని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంట ఆ రోజు నుంచి నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము, మాకు ఏమీ వేరే ఆలోచన ఏమి ఉండదండి. జెండా ఎజెండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా జగన్మోహన్ రెడ్డి గారే కనిపిస్తారు మాకు. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే ఆదేశాలు తూచా తప్పకుండా, ఎక్కడ కూడా ఒక్కడ కూడా పళ్ళు పోకుండా ఆయన చెప్పిన దానికి ఒకటి రెట్టో రెండెట్టో చేస్తాం తప్ప ఎక్కడ కూడా చేయకుండా, ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా చేసే నాయకులు నేనొకడినే. అందులో జిల్లాలో కూడా నాలటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే అలాగే ఇది వేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, నా మీద నమ్మకంతోనో, అలాగే పార్టీని పూర్తిగా కష్టపడి నిబద్ధతో పనిచేస్తున్నానో ఈ రకంగా ఇచ్చారు. ఏదైతే నమ్మకాన్ని ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, రాబోయే కాలంలో కూడా ఆయన నమ్మకానికి అనంతబాబుకి ఎమ్మెల్సీగా ఇచ్చాం, ఆయనకి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా గిరిజన ప్రాంతానికి కానీ పార్టీకి కానీ ఖచ్చితంగా మంచి జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయ్యేలాగే రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను పనిచేస్తాను, అంతే నిబద్ధతో పనిచేస్తాం. రాజకీయాల్లో ఉన్నంతకాలం సహజంగా చెప్తారు చాలామంది పదవులు ఇచ్చాక నాలాగే ఇలాగే చాలామంది వాయిస్ మీరు వినే ఉంటారు, కానీ నేను అలా చెప్తూలే. రాజకీయాల్లో ఉన్నంతకాలం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటాం, అంతే తప్ప వేరే ఆలోచన ఎప్పుడు ఉండదు.